మా న్యాయవాదులు దయచేసి ఒక విషయం ఆలోచించాలి భారతదేశంలోనే న్యాయవాదుల కోసం ఒక అడ్వకేట్ ఫండ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాదాపు 100 కోట్ల రూపాయలతోని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు అద్భుతంగా పనిచేశారు ఆ న్యాయవాదులకు గౌరవం ఇవ్వాలి స్వాతంత్రోద్యమ తరహాలో తెలంగాణ ఉద్యమంలో మా న్యాయవాదులు చేసిన కృషిని గుర్తించి 100 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిధి కేటాయించారు దాంతో నాకు తెలిసి దాదాపు ఈ రాష్ట్రంలో 20,000 మంది అడ్వకేట్లకు వైఫ్ అండ్ హస్బెండ్ కు ప్రతి సంవత్సరం 11 కోట్ల రూపాయల బీమా 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను మీ అందరికీ అందిస్తున్న విషయం కూడా మీకు తెలుసు ఈవెన్ మొన్న కూడా కరోనా వచ్చి కోట్లు బంద్ అయిపోయినాయి జూనియర్ అడ్వకేట్లు పాపం ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది ఉన్నారంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 25 కోట్ల రూపాయలు కోవిడ్ ఫండ్ ను కూడా అడ్వకేట్లకు ఇచ్చినాం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇయలే అడ్వకేట్లకు ఏ రాష్ట్రంలో కూడా అడ్వకేట్లని ఈ రకంగా ఆదుకోలే మన వికారాబాద్ జిల్లాలో కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ గాని దాదాపు ఒక 100 మంది అడ్వకేట్లకు 15-16 లక్షల రూపాయలు సహాయం అందించినాం 16,000 రూపాయలు అడ్వకేట్లకు అడ్వకేట్ క్లర్క్కు 8,000 రూపాయలు చొప్పున వికారాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక 100 మంది అడ్వకేట్లకు సహాయం అందింది మరి మీరు ఆలోచించాలి ఇయల్ రామచంద్రరావు గారు నేను అడ్వకేట్ను నాకు ఓటేయమంటున్నాడు మరి ఆయన చేసింది ఏంది చేసింది మీరు ఒకసారి మరి గెలిచి 6 సంవత్సరాల్లో అడ్వకేట్లకు చేసిన ఏదైనా ఒక మంచి పని ఉంటే చెప్పండి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు చెప్తున్నాం మేము ఇవాళ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు ఏమి ఇచ్చారు మా అడ్వకేట్ల కోసం అని అడుగుతా ఉన్నా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల నిధి ఇచ్చింది కోవిడ్ ఫండ్ కింద 25 కోట్ల రూపాయలు ఇచ్చినాం ముఖ్యంగా ఇవాళ వికారాబాద్ జిల్లా కోర్టు కూడా వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు అసలు వికారాబాద్ జిల్లా అవుతుండేనావే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుక 50 ఏండ్ల కళ ఇవాళ వికారాబాద్ జిల్లా అయింది తాండూరు రెవెన్యూ డివిజన్ అయింది గ్రాడ్యుయేట్ మిత్రులారా విద్యారంగంలో నాకున్న అపార అనుభవంతో మీ సమస్యలు నేను పరిష్కరించగలను మార్చి 14న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరు